ఎవరికైనా సరే ఇది మీ మేనిఫెస్టో డాక్యుమెంట్ అని మీరు ఒప్పుకున్నందుకు నేను ఈ విషయం బయటికి రావాలని మాట్లాడాను అధ్యక్ష. ఇది మీ మేనిఫెస్టో అధ్యక్ష గారు. ఏది ఏమైనా ప్లీజ్ ప్లీజ్ నాయుడు గారు, నాయుడు గారు ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు మన గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి కంటెంట్స్ మీద మీరు వెళ్ళండి. కానీ గవర్నర్ నా నన్ను నన్ను వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది గవర్నర్ ప్లీజ్. అది అన్నటువంటిది కాకుండా కంటెంట్స్ మీద మీరు మాట్లాడండి. ముందు 45 నిమిషాలు మాట్లాడారు, రికార్డు తీయండి. ఒక పాయింట్ గవర్నర్ ప్రసంగం మీద ఉంది అధ్యక్ష. ఇంకా మీ సభ్యులందరూ కూడా మీ మీద అధికారంలో ఉన్నట్టుగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఇంకా భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. మీరు కొద్దిగా మారండి. మీరు అధికారంలోకి వచ్చారు, ఏదో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, 5 సంవత్సరాలు అధ్యక్ష సమర్థవంతమైనటువంటి పాలన అందించామని 100% చెప్పగలుగుతున్నాం. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగిందో, ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి సంక్షేమం చేశామని మేము విశ్వసిస్తున్నాం అధ్యక్ష. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్లీజ్. లేదు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడేదానికే మీరు మాట్లాడేదానికే సార్ ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. మా మంత్రి అచ్చన్న గారు మేం భ్రమలో ఉన్నాం అనుకోని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తరమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్తాను అధ్యక్ష, వాళ్ళ మంచి పరిపాలన గురించి. నీటి బొట్టు లేకుండా, నీడ చెట్టు లేకుండా, నీరు చెట్టులో 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష, 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి ఆడున్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో సార్ ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడ ఉన్నారు అధ్యక్ష. కుమార్ ప్లీజ్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. మినిస్టర్ గారు భ్రమపడుతున్నారు సార్. అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబు 23 మందిని మా చోరాన్ని ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి అలీబాబు గారికి 23 మందిని ఇచ్చారు అధ్యక్ష భగవంతుడు. ఫైనల్ గా కూర్చోండి. చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. సరే, ఎవరు అలీబాబా 40 లక్షలు ఎవరు ప్రజలు రాబోయేదో తెలుస్తారు కానీ ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు పోలవరం గురించి అన్నారు కదా, రేపు మీరు కట్టుబడి ఉంటారా? పెరిగిన ధరల గురించి మీరు మాట్లాడారు ఇవాళ నిండు సభలో, మీరు రేపు పొద్దున దానికి కట్టుబడి ఉంటారా? పెరిగిన ధరలు ఎలా వచ్చాయని మళ్ళీ మీరు చెప్పబోతారు, దానికి మీరు కట్టుబడి ఉంటారా? విజయ్ చౌదరి గారు 52,000 కోట్లు మీరు కూడా మాట్లాడతారు సార్. యు సబ్మిట్ యువర్ వర్షన్స్ దెన్ ప్లీజ్. నాయుడు గారు మాట్లాడు అధ్యక్ష. శ్రీకాంత్ ఒక్క నిమిషం అంటే సార్, విజయ్ చౌదరి గారు మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నాను సార్ ప్లీజ్. ఒక్క అంశం అండి, అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగ ప్రొవోకేట్ చేసి మాట్లాడారు, అపోజిషన్ అయినటువంటి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా, నువ్వు మొగాడు అయితే అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు నీతిని మళ్ళిస్తున్నారు అధ్యక్ష. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, అక్కడికి వెళ్ళాకన్నా మాట్లాడనుకున్నా ఏదో రకంగా రెచ్చగొట్టి తను ఇక్కడైతే ఎలాగ బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేయాలనే ఆలోచనతో తను ఉన్నారు. ఒక్కటి అచ్చెన్నాయుడు గారు, ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కొద్దిగా మార్పు రావాలి. మీరు సుపరిపాలన అందించారు అనేటువంటి మాటలు మీరు చెప్తున్నారే, ఒక్కటి మిమ్మల్ని ప్రశ్నిస్తాను, ఎలాగ మీ సుపరిపాలన ఉండిందంటే గుంటూరులో ఒక బాలుడు చనిపోతే హాస్పిటల్లో ఎలకల కొరికి చనిపోయినాడు అనేటువంటిది చెప్తే ఆ ఎలకలు పట్టి